డాక్టర్ గారు నా వయసు 37 సంవత్సరాలు మా ఆవిడ వయసు 30 సంవత్సరాలు మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు గత 5 సంవత్సరాలుగా నిరోధ వాడుతూ సెక్స్ లో పాల్గొంటున్నాము మళ్ళీ పిల్లలు వద్దనుకుంటున్నాము గర్భనిరోధానికి కరెక్ట్ టెక్నిక్ ఏంటి ఆపరేషన్ చేయించుకుంటే నష్టాలు ఉంటాయని ఇంతకాలం ఆగాం మీ ద్వారా అసలు విషయం తెలుసుకుని ఆపరేషన్ చేయించుకోవాలా వద్దా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాము ఆపరేషన్ కాకపోతే మంచి మార్గం ఏంటి అని అడుగుతున్నారు శాశ్వత కుటుంబ నిరపత్తి అంటే ఆడవాళ్ళకి చూపెట్టి మగవాళ్ళకి వ్యాసక్తి చక్కగా చేయించుకోవచ్చు అనవసర భయం వల్ల అంతగా చేస్తారండి అనవసర భయం వ్యాసక్తి చేసేది ఏదో సింపుల్ గా అలా వాసు ఉంటుంది చైన్ జరలాగా దాన్ని తీసి కట్ చేసి రెండు కోసం కట్ చేసి లోపల పెడతారు మ్యాటర్ ఆఫ్ 10 మినిట్స్ ఆపరేషన్ 10 నిమిషాల్లో వ్యాసక్తి ఆపరేషన్ అయిపోతుంది ఆ బ్యాక్టీరియా దిగి నెక్స్ట్ మినిట్ సైకిల్ దుక్కుంటాను స్కూటర్ ఎక్కు కార్ డ్రైవ్ చేసుకుంటాను లేదా నడుచుకుంటాను ఇంటికి పోయిపోవచ్చు వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు పనులన్నీ చేసుకోవచ్చు ఏమి అవ్వదు చాలా సింపుల్ వ్యాసక్తి ఆపరేషన్ చెవిటివరు చేయించుకోవచ్చు లాప్రోస్కోపీ చెవిటి చేయించుకోవచ్చు అయితే ఆడవాళ్ళ కంటే మగవాళ్ళ వ్యాసక్తిని చాలా సింపుల్ పని చేస్తారు ఏ రకమైన కాంప్లికేషన్ కావు చాలా మంది మగవాళ్ళు ఆపరేషన్ అడిగితే వాళ్ళు గట్టి పని చేయలేకుండా అయిపోతారని వాళ్ళ సెక్స్ తగ్గిపోతుందని నరాల భయం చేస్తుందని ఇలా పనికిరాని అర్థం లేని అనుమానాలన్నీ ఉన్నాయండి ఏం లేదు వాళ్ళు నేను చెప్పేటంటే వేరే కుటుంబం పెద్దది ఏం లేదు ఆయన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వ్యాసక్తిని ఆపరేషన్ చేయించుకొని చెప్తాను అదే కరెక్ట్ ప్రొసీజర్ అదే చేయాలి అంటే డాక్టర్ వ్యాసక్తిని చేయించుకోవాలి